ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు పరిరక్షించడంలో భాగంగా అన్ని చోట్ల కూడా పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు సమాయత్తమవుతూ సమాజంలో ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు ఆ సమస్యలను ప్రారంభోలే విధంగా ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదేవిధంగా వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారు మన దగ్గర ఉన్నారు. వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి అంటే ప్రధానంగా వారు గుర్తించిన అంశాలేంటి, ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణం మరియు మిగతా విషయాల గురించి అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారు మన దగ్గర ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్, ప్రత్యేకంగా అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల విభజన జరిగిన తర్వాత వనపర్తి జిల్లా కొత్తగా జిల్లాగా ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా వనపర్తి జిల్లాలో అదేవిధంగా సార్ ఇప్పుడు అంటే మీ యొక్క వనపర్తి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఒక మంచి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు, అంటే దీంట్లో అంటే ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రజలను వనపర్తి జిల్లా ప్రజలను ఈ విధంగా మీరు మమేకం చేయబోతున్నారు? ముఖ్యంగా ప్రజలతోటి మాకు ఒకటే వినతి, మనందరం కలిసి లాండ్ ఆర్డర్ను చేయాల్సి ఉంటుంది. ప్రజలు కూడా పోలీసులు భాగస్వాములే కాబట్టి మీరందరూ కూడా నేను సైతం కార్యక్రమంలో పాల్గొని, నేను సైతం అంటే ఏంటిదంటే ప్రతి ఒక్క ప్రజలు కూడా తమ యొక్క కాలనీలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పరిచే విధంగా చేసినట్లయితే, ముఖ్యంగా మేజర్ కూడళ్ళలో వాళ్ళ యొక్క చౌరాస్తాల్లో పెట్టినట్లయితే ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే ఇమీడియట్గా ఐడెంటిఫై అవుతాడు. ఏదైనా వ్యక్తి ఇప్పుడు మొన్న ఇక్కడ కిడ్నాప్ అయ్యాడు, ఆ అబ్బాయికి సీసీటీవీ కెమెరాలో పడి తొందరగా ఎవరు చేశారో మనకు తెలిసింది, దాని ద్వారా అతను పట్టుకోగలను. కాబట్టి మీ కాలనీలో కూడా ప్రతి కాలనీలో కూడా ఈ విధంగా సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నట్లయితే ఇమీడియట్గా ప్రాపర్టీ ఆఫెన్సులు తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను సైతంలో పాల్గొని మీ కాలనీలో కూడా సీసీటీవీ కెమెరాలు వచ్చే విధంగా మాకు కోఆపరేట్ చేసినట్లయితే మీ అందరూ కూడా ఒక మంచి క్రైమ్ లేని ఏరియాను మీరు కూడా చేసుకుంటారని కోరుకుంటూ మీరందరూ కూడా పోలీసు సహకరించాలని కోరుతున్నాను. చూస్తున్నాం అంటే మొత్తానికి వనపర్తి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం ఇప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ప్రధానంగా గుర్తిస్తూ ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణం ఏమో వాటిని గుర్తించి కార్డన్ సెట్స్ మరియు సీటీమ్స్ బృందాలను కూడా ఎప్పటికప్పుడు అంటే ఎప్పటికప్పుడు వారిని దగ్గరుండి అనలైజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి ఈ యొక్క వనపర్తి జిల్లా వ్యాప్తంగా పోలీసు చర్యల ద్వారా అన్ని రకాలైనటువంటి అక్రమాలను అరికట్టే విధంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. కెమెరామెన్ అశ్వకాళితో శంకర్ గౌడ్, ప్రైమ్ 9 న్యూస్, మహబూబ్ నగర్.